పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్. మున్సిపాలిటీలో అహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 10 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, 5 రకాల కూరగాయలు మున్సిపల్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. దీనికి సంబంధించి అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు మనము స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే మనము మన ఇంటి పరిధి దాటి బయటికి రాకూడదనే ఉద్దేశంలో, అంటే ఈ వైరస్ ఎటు స్ప్రెడ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మనం ఉంటున్నాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల చాలా మందికి కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఏది ఎలా ఉన్నా కూడా మన వర్కర్లందరూ కూడా వాళ్ళ వాళ్ళ శ్రమని మనకి ఎంతో కష్టంతో అయినా సరే మనకి అందరికీ కూడా ఎన్నో విధాలుగా సహకరిస్తూ మన పనులన్నీ కూడా చేస్తున్నారు. అందరం మానేసినా కూడా ఎవరేం చేసినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ విధి విధానాలకి దూరం అవ్వకుండా మనకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మన గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళకి తగు రీతిలో ఆయనకి తోచిన విధానంలో బియ్యము, కూరలు ఇవన్నీ పంచాలి. వాళ్ళకి ఉత్సాహంగా ఇంకొంచెం చేయటానికి గాను వాళ్ళకి ఒక చంద్రుని కొన్నులు పోగలాగా ఆయన ఒక సహాయ సహకారం మాస్కులు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియచేయండి. అది పాజిటివ్ నెగిటివ్ అనేది 2-3 రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి. మనకి ల్యాబ్స్ అవి కూడా కాకినాడ ఉంది, తిరుగుతుంది. అక్కడి నుంచి రావడానికి నాకు తెలిసి రేపు ఎల్లుట్లా రావచ్చు. వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. రిపోర్ట్ ఏం రాలేదు సార్. వాళ్ళు కూడా మరి ఇక్కడ మాస్కులు కూడా వారు మరి మీరు అలాగే ఇస్తారు కనుక మేము కూడా ఇందులో పాల్గొంటామండి. మా తరపున మాస్క్ ఇస్తామని చెప్పి ముందుగా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా పార్టీ పెద్దలకు, అలాగే మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు, పత్రికా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా 20 తారీఖు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మీ అందరి గురించి తెలుసు, మున్సిపల్ కార్మికుల యొక్క ఉద్దేశం మాకు తెలుసు. ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి ప్రతి విధి తిరిగి ప్రతి దగ్గర శానిటైజేషన్ చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసాం. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో గత 10 రోజుల నుంచి కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన దాని నుంచి కూడా మరింతగా మీరందరూ కూడా కష్టపడుతున్న సంగతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా మనకి అందరూ తెలుసు, ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా వైరస్ని నుంచి బారి నుంచి మనం బయటపడాలంటే మనందరం కూడా ఇళ్లలోనే ఉండాలి. మరి ఇంట్లోంచి ఎవరు బయట రాకూడదని లాక్డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యంగా డాక్టర్లు కానీ, అధికారులు కానీ, గ్రామ వాలంటీర్లు కానీ, ముఖ్యంగా మీ పారిశుద్ధ్య కార్మికులు కానీ, పత్రికా విలేకరులు, పెద్ద పత్రికలు కానీ, ఇలాగ అధికారులు అందరూ కూడా రోడ్ల మీద ఉంటున్నారు. ఎందుకంటే ప్రజలందరూ బాగోగుల కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దూరంగా ఉంచి రోడ్ల మీద పనిచేస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. అందుకనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి సమీక్షలు చేస్తూ అధికారులతో కానీ ఇటు మంత్రులతో కానీ నాయకులతో కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈ కరోనా వైరస్ ఎవరికి కూడా రాకుండా మరి దాన్ని ఎక్కువ శాతం పెంచకుండా తగ్గించే విధంగా మరి ఎంతో చర్యలు తీసుకున్న సంగతి మనందరం కూడా చూసాం. అందుకనే మరి ఒక శాసనసభ్యుడిగా నర్సీపట్నంలో మరి ఎవరైతే మరి ఎక్కువగా కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి మొన్ననే చూసాం, మరి పోలీసు వారందరూ కూడా చాలా మంది మరి రోడ్ల మీద ఉంటూ మరి ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినప్పటికీ కూడా మరి రోడ్ల మీదకి మీరు రాకూడదు, వచ్చినట్లయితే ఈ కరోనా వైరస్ వస్తుంది, మీకు వస్తే అందరికీ చుట్టుపక్కల వారికి వస్తుంది, మన ప్రాంతానికి వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి నచ్చి చెప్తూ రోడ్ల మీద ఉంటున్నందుకు గాను వారందరికీ కూడా మరి గత 10 రోజుల నుంచి కూడా రేపు లాక్డౌన్ 14 తారీఖు వరకు ఉంది, అప్పటి వరకు కూడా పోలీసు పెద్దలందరికీ కూడా మరి మావంత సహకారంగా మరి ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మరి మేమందరం కూడా ఎరం చేస్తున్నాం. అలాగే మొన్ననే మరి పాత్రి పెద్దలు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సూచనలు కానీ జాగ్రత్తలు కానీ మరి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి పత్రికల్లో రాస్తున్నది కానీ వారందరినీ కూడా గుర్తించి మరి మేమందరం కూడా వారికి కూడా మొన్ననే మా తాలూకా సహకారాన్ని కూడా నిత్యవసర ద్వారా మరి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు మన మరి కార్మికులకు కూడా ఏదో కొంత మాకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మరి 10 కేజీల బియ్యాన్ని, అలాగే ఒక పాలు మన ఒక నూనె ప్యాకెట్, కేజీ నూనె ప్యాకెట్, ఒక 5 రకాల మరి నిత్యావసర కాయగూరలు కూడా ఇవ్వాలని చెప్పి ఏదో నా చిన్న సహకారం అందించాలని చెప్పి మరి ఈరోజు మేము అందరూ కూడా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తే
మరి అధికారులు ఎంత బాగా పనిచేస్తారో అదే విధంగా గ్రామ వాలంటీర్ గురించి కూడా చెప్పాలి. ఈ రోజు గ్రామ వాలంటీర్ తాలూకు పనితీరు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన కరోనా వైరస్ ఎక్కడ లేదు, మనకి మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేదు, పై దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వస్తుంది. కనుక మరి గ్రామ వాలంటీర్ దగ్గర పనితీరు ఏంటంటే ఎవరైనా వాళ్ళకి ఎవరైతే 50 ఇళ్ళు అప్పచెప్పామో వారందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ 50 ఇళ్ళకి ఎవరన్నా కానీ పై దేశం నుంచి వచ్చారని చెప్పి ఎప్పటికప్పుడు మరి అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తూ మరి ఎప్పటికప్పుడు మరి వైద్యపరంగా వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నారు. మరి దానికి మరి మీ తరఫున మీ ద్వారా గ్రామ వాలంటీర్ కూడా ధన్యవాదాలు తెలపాలి. అలాగే అందరు కూడా అధికారులు కానీ పాత్రికలు కానీ అందరూ కూడా మరి ఈ వైరస్ కరోనా వైరస్ నివారణలో మరి భాగస్వామి మరి అందరు కూడా కష్టపడుతున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలపాలి. అలాగే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, మరి గత కొన్ని రోజుల నుంచి కూడా నేను చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మరి మా పార్టీ నాయకులు అందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున నా దగ్గరకు వచ్చి మరి నీతో పాటు మేము కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పి మరి పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులు అందరూ కూడా నాకు మరి ఆర్థికంగా సహకారం చేస్తారు. మరి మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు అందరినీ కోరేది ఏంటంటే నేను ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.